నమస్తే, మైసెల్ఫ్ సరసిజ, వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు, నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన దేవర సినిమా, థియేటర్ల వద్ద ఎన్టీఆర్ అభిమానుల సందడి. ముగిసిన జాతీయ యువజనోత్సవాలు, ఆకట్టుకున్న విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనలు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గం, చైర్మన్ గా వెలిచాల, అధ్యక్షుడిగా అమిత్ ఎంపిక. ఇక వార్తల్లోని వివరాలు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాలలో వివిధ రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరై బాపూజీకి నివాళులర్పించారు. భావితరాలకు స్ఫూర్తిదాయకుడని, ఆయన చూపిన బాటలు నడవాలని సూచించారు. భావితరాలకు కొండా లక్ష్మణ్ స్ఫూర్తిదాయకుడని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. నగరంలోని బైపాస్ రోడ్డులో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలతో ఘన నివాళులర్పించారు. జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయల్ గౌడ్తో పాటు పీసీ సెల్ నాయకులు, బీసీ పద్మశాలి కుల సంఘాల నేతల సమక్షంలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 3 దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ఆస్తిని, పదవిని, తన ప్రాణాన్ని వదులుకున్నారని గుర్తు చేశారు. జయంతి వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు చెర్ల పద్మ, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మెతుకు సత్యం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి సందర్భంగా ఆయనకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘన నివాళులు అర్పిస్తూ, మరి స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ పోరాట యోధుడు, తెలంగాణ పోరాటానికి ఆద్యుడు కూడా, తన యొక్క ఉంటున్నటువంటి జలసౌదలో ఉంటున్నటువంటి ఆయన యొక్క గృహాన్ని తెలంగాణ పోరాటం కోసం త్యాగం చేసినటువంటి గొప్ప మూర్తి, ఆయన్ని స్మరించుకొని ఈరోజు ఆయనకు నివాళులు అర్పించడం నిజంగా కూడా చాలా ఘనంగా నివాళులు అర్పించుకుంటూ సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఆనాడు చనిపోయినప్పుడు కూడా కేసీఆర్ గారు చూడ్డానికి కూడా రాలేదు. తెలంగాణ పోరాటం కోసం తన ఆస్తిని, తన ప్రాణాన్ని, తన యొక్క సమయాన్ని అన్నిటి కోసం పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు. ఈ దేశం కోసం వారి యొక్క పాత్ర మరి మరవలేనిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన యోధుడు, అదేవిధంగా తెలంగాణ కోసం మరి 1969లో తొలిదేశ ఉద్యమంలో వారు కీలక పాత్ర పోషించి తదనంతరం తెలంగాణ కల సాకారం కాకపోతే మళ్ళీ మలిదశ ఉద్యమంలో వారి స్ఫూర్తితోటి వారు అప్పటికి వయస్సు మీద పడ్డప్పటికి కూడా మరి మలిదశ ఉద్యమం కాకుండా మరి వారు చురుకుగా పాల్గొని తెలంగాణ కల సాకారం కావడం కోసం వారు కృషి చేసినటువంటి మరి మరవలేనిది. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ సిరిసిల్ల బైపాస్ రోడ్డు వద్ద గల ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మలిదశ ఉద్యమంలో కేసీఆర్ చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా తన నివాసాన్ని అంకితమిచ్చారని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు అన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. చాకలి ఐలమ్మ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సమయంలో ఆమెపై కేసు నమోదు కాగా ఆమె తరపున కోర్టులో వాదనలు వినిపించి గెలిపించారని తెలిపారు. బీసీల అభ్యున్నతికై కృషి చేశారని, ఆయన జయంతి వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చల్లా హర్షంకర్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ
మరి యొక్క విగ్రహానికి మరి అందరం కూడా మరి నగరానికి సంబంధించినటువంటి పెద్దలు, పద్మశాలి సంఘం సంబంధించినటువంటి అధ్యక్షులు మెతుకు సత్యం గారు, మరి కుల బాంధవులు అందరూ, అదేవిధంగా మిగతా నగర ప్రముఖులు అందరం కలిసి మరి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. వారు చూపిన బాటలో నడవాలని చెప్పేసి అందరం కూడా కంకణబద్ధులై ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు తెలంగాణ రాష్ట్రం కోసం మారు తొలిదశ ఉద్యమంలో కావచ్చు, తర్వాత మలిదశ ఉద్యమంలో కావచ్చు, పదవులను తృణప్రాయంగా వదిలినటువంటి గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆ రోజు ఎమ్మెల్యే పదవిని కావచ్చు, మంత్రి పదవిని కావచ్చు, తృణప్రాయంగా చదివించి తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా, తెలంగాణ రాష్ట్ర సాధన జరిగితేనే మరి తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయి, తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పి ఆలోచించినటువంటి గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన దేవరా సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కరీంనగర్లోని పలు థియేటర్లలో విడుదల సందర్భంగా అభిమానులు పండగ వాతావరణాన్ని నెలకొల్పారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ తన మెస్మరైజింగ్ మ్యూజిక్ తో ఆకట్టుకున్నారు. ఆయా థియేటర్లలో ఎన్టీఆర్ అభిమానులు బ్యాండ్ బాజాలతో నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఎన్టీఆర్ కటౌట్లకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన నటనతో యావత్ సినీ అభిమానులను ఉర్రూతలుగించారని రాష్ట్ర ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ కన్వీనర్ గుమ్మడి శ్రీనివాస్ అన్నారు. సినిమా ట్విస్టులతో కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి శ్రీనివాస్ తో పాటు బత్తిని విష్ణువర్ధన్ గౌడ్, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. యువతలో ఉన్న మేధస్సును పెంపొందించుకోవడానికి వైజ్ఞానిక సదస్సులు ఎంతగానో దోహదపడతాయని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ అన్నారు. జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలలో భాగంగా జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా సైన్స్ మ్యూజియం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. లక్ష్మీకిరణ్ వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించి ప్రదర్శనల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా విజ్ఞానం పెంపొందుతోందని ఆమె చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు 2 రోజులు యువజన ఉత్సవాలను నిర్వహిస్తున్నామని జిల్లా క్రీడా యువజన శాఖాధికారి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి జైపాల్, రాష్ట్ర ఉత్తమ యువజన అవార్డు గ్రహీత సత్యనేని శ్రీనివాస్, యువజన స్వచ్ఛంద మహిళా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని కరీంనగర్లో ఎన్నుకున్నారు. అసోసియేషన్ చైర్మన్గా విలిచాల రాజేందర్ రావును ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. నగరంలోని ప్రతిమా మల్టీప్లెక్స్లో జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ బాడీ ఎలక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అబ్జర్వర్లుగా రామచందర్, కిష్టయ్య, సిద్ధారెడ్డి పనిచేయగా ఎలక్షన్ ఆఫీసర్గా చొప్పదండి పీడి కృష్ణ వ్యవహరించారు. ఇందులో పారమిత విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు, అధ్యక్షుడిగా చెన్నాడి అమిత్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్గా సిహెచ్ సంపత్రావు, వైస్ ప్రెసిడెంట్లుగా అనూకర్, మల్లేష్ గౌడ్, ఎల్లాగౌడ్, సునీల్ రెడ్డి, సెక్రటరీగా మల్లేష్ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ కార్యవర్గాన్ని ఎలక్షన్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలో నూతనంగా బాడీ ఏర్పడడం జరిగింది, కబడ్డీ బాడీ, కబడ్డీ అసోసియేషన్. దీనికి సహకరించిన కబడ్డీ క్రీడాకారులు, పీఈటీలు, మిగతా కారవర్గ వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న ఏకగ్రీవంగా కొత్త బాడీని ఎన్నుకోబడింది. నన్ను అధ్యక్షునిగా ప్రకటించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా కరీంనగర్ జిల్లా కబడ్డీ అంటే చాలా పేరు ప్రఖ్యాత ఉంది. అందులో మెయిన్ మా సంపత్ సార్ అనే ఒక వ్యక్తి వల్లనే కబడ్డీ అనేది కరీంనగర్లో ఇన్నాళ్ళు నిలబడ్డది. అంటే వారి యొక్క ప్రోత్సాహం, వారి వెన్నుక అనేది నేను చెప్పుకునే చెప్తున్నాను. అది రానున్న రోజులపట కూడా వీరి అందరి క్రీడాకారులు, కబడ్డీ క్రీడాకారులు, పీటీ మాస్టర్ వాళ్ళ ఆశలు ముమి చేయాలని చెప్తూ వీళ్ళందరి సహకారాలతో ముందుకెళ్తానని మీ అందరికీ ఒక ఆశ్వాసం ఇస్తూ. కబడ్డీ అనేది గ్రామీణ క్రీడ, బట్ ఇంతకుముందు మనము అనుకునే వాళ్ళం, బట్ ఇంకా ఇప్పుడు కూడా గ్రామీణం నుంచి ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లెవెల్కి, స్టేట్ లెవెల్కి, నేషనల్ లెవెల్కి మరియు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్తుంది. ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రానున్న కాలంలో ఒలింపిక్స్లో కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కబడ్డీ ఇంట్రడ్యూస్ చేయబడుతుంది. సో మా యొక్క ఇన్ టర్మ్స్ ఆఫ్ సపోర్ట్ తీసుకొని ఈ కార్యవర్గ సభ్యులందరితో పాటుతోటి దీన్ని కబడ్డీని కరీంనగర్ లెవెల్లో చాలా నైపుణ్యాలతోటి మంచిగా తీర్చిదిద్దడానికి మా సహాయశక్తుల మేము. సామూహిక సీమంతం కార్యక్రమం కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో సంతోష్ నగర్ సెక్టార్ పరిధిలో శుక్రవారం సభతో పాటు పోషణ్ అభియాన్ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా సీడీపీఓ సబిత హాజరయ్యారు. అనంతరం సామూహిక సీమంతాలు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలలో శుక్రవారం సభ, పోషణ మాస అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని సీడీపీఓ సబిత అన్నారు. శుక్రవారం సభకు తప్పకుండా హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రక్తహీనత వల్ల నష్టాలు కలుగుతాయని, ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బిడ్డ జన్మించిన గంటలోపు ముర్రుపాలు పట్టించాలన్నారు. అంగన్వాడీలో చేపట్టే ఆరోగ్య సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ దిండిగాల మహేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ సబితతో పాటు కార్పొరేటర్ దిండిగాల మహేష్, మెడికల్ ఆఫీసర్ అఖిల, శ్రీ సప్తగిరి లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ లయన్ గడప కోటేష్ కుమార్, సెక్రటరీ కొండం అంజిరెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ కెప్టెన్ బుర్రా మధుసూదన్ రెడ్డి, వాసవి వనిత క్లబ్ ప్రతినిధులు, మహిళలు, గర్భిణులు పాల్గొన్నారు. ఈరోజు పోషణ మాసం సందర్భంగా సప్తగిరి కాలనీలోని రామేశ్వరాలయంలో గర్భిణీ స్త్రీలకి శ్రీమంతాలు, చిన్నపిల్లలకి అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ పోషణ మాసం అనేది ఈ సెప్టెంబర్ నెల, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో లోపపోషణ నివారించడం కోసము, తక్కువ బరువు ఉన్న పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం కోసము, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు బాలింతల్లో రక్తహీనత నివారించడం కోసము, తక్కువ బరువుతో పుట్టే పిల్లలు పుట్టకుండా ఎక్కువ బరువుతో పుట్టే విధంగా చూడడం కోసము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. 15 మందికి అన్నప్రాసన చేయడము, ఈ కార్యక్రమానికి చాలా అధిక సంఖ్యలో పిల్లలు తల్లులు హాజరు కావడము, ఇది ప్రతి సంవత్సరం మేము ఒక పండగలాగా జరుపుకోవడం జరుగుతుంది. అంటే మనము ఈ మంత్లో ప్రతి సెప్టెంబర్ మంత్లో ఒక మన వారోత్సవాలలాగా, అంటే ఫస్ట్ నుంచి 30 వరకు ప్రతి సెలబ్రేషన్, అంటే ఈ మాసంలో దీన్ని సెలబ్రేషన్స్గా జరుపుకోవడము, అందరు తల్లులందరికీ ఎవరైతే మనకు 5 నెలలు 9 నెలలు ఉన్న వాళ్ళందరికీ శ్రీమంతాలు చేయడము, పిల్లలకు 6 నెలలు కంప్లీట్ కాగానే అన్నప్రాసన అంటే అనుబంధ ఆహారం మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. ఇదే కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో మేము ఒక వేడుకలాగా నిర్వహించడం జరుగుతుంది. దీనిలో గర్భిణీ స్త్రీలు ఏ విధంగా పోషకాహారం తీసుకుంటే బాగుంటుంది, పుట్టబోయే బిడ్డ ఏ రకంగా ఎదుగుదల బాగుంటుంది అనే విషయము ప్రతి తల్లికి తెలియపరచడానికి ఈ కార్యక్రమాన్ని మేము ఒక వేడుకలాగా చేసుకొని నిర్వహించడం జరుగుతుంది. రిటైర్డ్ ఉద్యోగులకు కనీస పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని నేషనల్ హెసిటేషన్ కమిటీ ప్రతినిధులు కోరారు. కరీంనగర్లోని ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం ఎదుట రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. అనంతరం పీఎఫ్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. వివిధ కార్పొరేషన్ సంస్థల్లో పనిచేసిన విశ్రాంత ఉద్యోగులకు తక్షణమే 7,500 రూపాయల పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. నేషనల్ హెసిటేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జాతీయ ఎన్ఏసీ నేత అశోక్ రావత్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నామని జిల్లా ఎన్ఏసీ అధ్యక్షుడు వంగా వెంకటేశ్వరరావు అన్నారు. అన్ని కార్పొరేషన్ల ఉద్యోగులంతా కలిసి ఆందోళన చేపడుతున్నామని జిల్లా ఎన్ఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గడప కోటేష్ కుమార్ అన్నారు. లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హెసిటేషన్ కమిటీ ప్రతినిధులు, విశ్రాంత ఉద్యోగులు, సభ్యులు పాల్గొన్నారు. అశోక్ రావత్ గారి పిలుపు మేరకు ఆల్ ఇండియాలో వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుంది. మరి 7,500 ప్లస్ డిఏ, తర్వాత హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వాలని, తర్వాత అలాగనే మనందరికీ 7,500 కంపల్సరీగా చెల్లించాలనే ఉద్దేశంగా మేము ఇవాళ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి
అక్కడ ఢిల్లీలో కూడా మరి ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తున్నది. ఇంకా దగ్గర వరకు వచ్చేసింది, కంపల్సరీ వస్తుందనే ఆశ అందరిలో ఉన్నది. కాబట్టి ఈరోజు మనందరం జిల్లా మొత్తం పాల్గొని వాళ్ళ నిరసన తెలపడం జరుగుతుంది. పిఎఫ్ ఆఫీస్ ముందు కమిషనర్ గారు కూడా స్పందించి వారు కూడా సంతోషంగా అది పంపిస్తా అని చెప్పారు. మరి వారు కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు అశోక్ రావత్ గారి యొక్క విప్లవం, ఆయన యొక్క ఎడ్యుకేషన్ చాలా అందరికీ ఉపయోగకరంగా ఉన్నది. మరి ఆయనకు పెన్షన్ ఉన్నా కూడా మన కోసం కొట్లాడుతున్నాడంటే మరి ఆయనను ఏమని మనకు ఒక దేవుళ్ళగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. పిఎఫ్ కార్యాలయంలో ఆల్ ఇండియా లెవెల్లో మేము అన్ని కార్పొరేషన్లు కలిసి ఈరోజు పిఎఫ్ కార్యాలయం ముందుట వినతి పిఎఫ్ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చడం జరిగింది. అదేవిధంగా మొత్తం చాలామంది కార్మికులు అందరు కలిసి ఈపీఎస్ 95 పెన్షన్ గురించి ధర్నా నిర్ణయించడం జరిగింది. మరియు అదేవిధంగా మాకు ఇప్పటివరకు 7500 ప్లస్ డిఏ ఇప్పటివరకు ఇవ్వలేదు. కావున కేంద్ర ప్రభుత్వము ఇకనైనా సహించి మాకు 7500 ప్లస్ డిఏ ఇవ్వాలి. మరి అదేవిధంగా మా కమాండర్ అశోక్ రావత్ ఆధ్వర్యంలో చాలామంది ఆల్ ఇండియా లెవెల్లో మేము ధర్నా చేయడం జరుగుతుంది. కావున ఎట్టి పసుల ఈసారి కంపల్సరీ సెంట్రల్ ప్రభుత్వము మాకు 7500 ప్లస్ డిఏ ఇస్తుందని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా ఇప్పటికైనా కానీ గ్రహించి మా కార్మికులకు 1000-2000 పెన్షన్ వస్తుంది కాబట్టి మాకు 7500 ప్లస్ డిఏ ఇవ్వాలని అంతటా మేము ధర్నా చేయడం జరుగుతుంది. రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్లో ఆందోళన చేపట్టారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని జిల్లా సిఐటియు అధ్యక్షుడు గీట్ల ముకుందరెడ్డి అన్నారు. భారతీయ న్యాయ సంహిత చట్టాన్ని రద్దు చేయాలన్నారు. ఉచిత బస్సు వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో, టాటా ఏస్ క్యాబ్ డ్రైవర్లకు నెలకు 4500 రూపాయల జీవన భృతిని అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఐఆర్ టీడబ్ల్యూఎఫ్ అధ్యక్షులు పున్నం రవి, జిల్లా సిఐటియు ఉపాధ్యక్షులు గుడికందుల సత్యం, ట్రాన్స్పోర్ట్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెలికాని శ్రీనివాస్, ఆటో టాటా ఏస్ క్యాబ్ డ్రైవర్లు పాల్గొన్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని దేశవ్యాప్తంగా ఈరోజు సిఐటియు కలెక్టరేట్ల ముందు ఆందోళన కార్యక్రమాలు చేస్తుంది. అట్లాగే రాష్ట్రంలో ఉచిత బస్సు సౌకర్యము మహిళలకు కల్పించిన తర్వాత పెద్ద ఎత్తున ప్రధాన రూట్లలో ఆటో డ్రైవర్లు అనేది తీవ్రంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లందరినీ కూడా మేము ఆదుకుంటామని చెప్పి రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్, అట్లాగే ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చి ఇప్పటికీ 3-4 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఎటువంటి ఆచరణలోకి రాలేదు. వీళ్ళ కనీసము 4500 రూపాయల జీవన భృతి ఇవ్వాలని చెప్పి కూడా సిఐటి డిమాండ్ చేస్తోంది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిఎన్ఎస్ ఏదైతే భారత న్యాయ సంహిత ఉందో అది భారత న్యాయ సంహిత కాదు, భారత హింసా సంహితగా మారింది. అందులో ఉన్న సెక్షన్ 106(1) వెంటనే రద్దు చేయాలని చెప్పి, హిట్ అండ్ రన్ను రద్దు చేయాలని, అసాధారణంగా ఉన్న జైలు శిక్షలను, అట్లాగే ఈ అమౌంట్ ఏదైతే పెనాల్టీగా వేస్తున్నారో ఆ పెనాల్టీని కూడా రద్దు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఇటు రాష్ట్రంలో అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్పోర్ట్ రంగంలోని ఫెడరేషన్లతో కూడా పెద్ద ఎత్తున ఆందోళన పాటలు చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. డ్రైవర్లు, రవాణా రంగ కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అట్లాగే ఇప్పుడు మళ్ళీ పుండు మీద కారం చల్లినట్టుగా భారతీయ న్యాయ చట్టం తీసుకొచ్చి వెంటనే రద్దు చేయాలని, అట్లాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్సు పెట్టిందో వీళ్ళ గ్రామీణ ప్రాంతంలో టాటా ఏసీ ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకు 4500 రూపాయలు ఇవ్వాలి. అట్లాగే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. ఏదైతే రవాణా రంగ కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు ఫస్ట్ ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి, ఈ యొక్క రవాణా ద్వారా ఇటు కేంద్రం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ డ్రైవర్లను పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. వెంటనే ఈ యొక్క ఈ ఆటో డ్రైవర్లకు ఏదైతే ప్రకటన చేస్తున్నారో అవి వెంటనే చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. తెలంగాణ మహిళలు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే వేడుక బతుకమ్మ పండగని నిర్మాత హీరో కలర్ సత్తన్నగౌడ అన్నారు. మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామంలో కలర్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ షూటింగ్ను గణగాని స్వరూపతో కలిసి చివరి రోజున పాటను షూటింగ్ పూర్తి చేశారు. గత 7 రోజులుగా బతుకమ్మ వేడుక షూటింగ్ కొనసాగుతూ ఉండగా ముంజంపల్లి గ్రామ చెరువులో నిమజ్జనం చేశారు. పోయిరా బతుకమ్మ, పోయిరావమ్మ అంటూ సాగనంపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని కలర్ సత్తన్న అన్నారు.
పాటను సద్దుల బతుకమ్మకు కానుకగా తెలంగాణ మహిళల కోసం విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రచన డైరెక్టర్ రంగు గోవర్ధనాచారి, సమర్పణ గణగాని స్వరూప, సంగీతం కీట్ల శ్రీనివాస్, సింగర్ ధరణి నటీనటులు పాల్గొన్నారు. తెలంగాణ ఆడపడుచుల బతుకమ్మ పండుగ అంటే తెలంగాణలో ఆడబిడ్డలకు ఎంతో పెద్ద పండుగ. ఆ పండుగ గురించి ముందస్తు బతుకమ్మ గురించి మేము యూట్యూబ్ పదార్కేషన్ యూట్యూబ్ పక్షాన నేను ఈ సినిమా నిర్మాణించి ఈ సినిమా అనేది ఆదివారం రోజు 29 నాడు రిలీజ్ ఉంది. ఎందుకంటే తెలంగాణ అంటే ఆడబిడ్డలకు ఎంతో పండుగ. ఆ పండుగ రోజు మేము కూడా ఆడబిడ్డలకు ఈ యొక్క వీడియో చూపించి మేము పుణ్యం కట్టుకోరుకొని ఆడబిడ్డల పక్షాన నేను చేస్తున్నాను. ఈ అందరు కూడా ఈ యొక్క ఈరోజు టీవీ చూసి ఆదివారం రోజు కలర్ కేషన్లో ఓపెన్ చేసి చూడండి, ఈ పాట మొత్తం వస్తుంది అని నేను ఈ తెలంగాణ బిడ్డగా మీ అన్నగా తీసిన ఈ యొక్క వీడియో కూడా అని చెప్పి దీనికి రచన రంగు గోవర్ధన్ గారు, నిర్మాత రంగు గోవర్ధన్ గారు, అదేవిధంగా శ్యామర గారు, అదేవిధంగా పల్లవి గారు, స్వరూప గారు, భార్గవ గారు. ఈ ముంజంపల్లిలో ఈరోజు 7వ రోజు బతుకమ్మ పండుగ. ఆ బతుకమ్మను ఈరోజు ఈ చెరువులో నిమిత్తం చేశాము. దాదాపుగా 7 రోజుల నుంచి ఆడుతున్నాము బతుకమ్మ. ఈ బతుకమ్మను చూసి అందరు కూడా ఆడబిడ్డలు సంతోషించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో ఇటీవల ఆత్మహత్య చేసుకుని యువతి మరణించగా పలువురు జర్నలిస్టులు అండగా నిలిచారు. మండల కేంద్రానికి చెందిన కొండ్ర ప్రహర్ష ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా పిల్లలు అనాథలయ్యారు. వార్త సేకరణలో భాగంగా మృతురాలు ఇంటికి పలువురు జర్నలిస్టు వెళ్లగా అనాథలైన చిన్న పిల్లలను చూసి చెలించి తమ వంతు సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. అనుకున్నదే తడవుగా మృతురాలి కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందించారు. క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలు చేసుకుని ఇలా పిల్లలను అనాథలుగా చేయవద్దని జర్నలిస్టులు సూచించారు. మృతురాలిది నిరుపేద కుటుంబమని, పిల్లల శ్రేయస్సు కోరి దాతలు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు మహమ్మద్ రహీముద్దీన్, కొంపల్లి సతీష్, లంకస్వామి, కోరెపు అనిల్, సిరిసిల్ల అనిల్, కొమ్మెర రాజిరెడ్డి పాల్గొన్నారు. రైతుల మేలు కోసమే సహకార సంఘాలు పనిచేస్తాయని పోరన్ల నుస్తులాపూర్ సొసైటీ చైర్మన్లు సింగిరెడ్డి స్వామిరెడ్డి, గుజ్జుల రవీందర్రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరన్లలో చైర్మన్ సింగిరెడ్డి స్వామిరెడ్డి, నుస్తులాపూర్లో చైర్మన్ గుజ్జుల రవీందర్రెడ్డి అధ్యక్షతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2023-24 వార్షిక నివేదికను చదివి వినిపించారు. జమా ఖర్చుల వివరాలను సీఈఓలు తెలియజేశారు. పోరండ్ల సొసైటీ పరిధిలో 1444 మంది సభ్యులు ఉండగా అర్హులైన మొత్తం సభ్యులు 571 మంది రైతులకుగాను, 405 మంది రైతులకు రుణమాఫీ కాగా ఇంకా 166 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉందన్నారు. వీరందరికీ కూడా రుణమాఫీ అయ్యే విధంగా అధికారులకు నివేదిక అందజేశామని చెప్పారు. జిల్లాలున్న సంఘాలలో పలుకరులు చెప్పిన తర్వాత మనమే బ్రహ్మాండంగా నడుస్తుంది. కాకపోతే కొన్ని సిబ్బంది దగ్గర ఏమైనా ఇబ్బందులు, రైతుల ఇబ్బందులు ప్రతి సంఘాలు ఉండేవి. దయచేసి ఎవరికి ఏమన్నా ఇబ్బంది ఉంటే నా ఫోన్ నంబర్ అంటేసిన ఆఫీసులో, నేను కూడా వారంలో 2 రోజులు అందుబాటులో ఉంటాను. ఇక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే కాంప్లైంట్ సెల్ కూడా పెట్టినాం ఇవ్వచ్చు. సిఓ గారి మీద కానీ సిబ్బంది కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బయట బ్యాంకులకు మనకు. దయచేసి రైతులు సానుభూతితో అర్థం చేసుకోవాలి. మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ఉండదు. ఈ కండిషన్లు బయట ఉన్నాయంటే ఆ కండిషన్ ఉంటేనే సంఘం పచ్చగా ఉన్నది, పైసలు నిల్వలు ఉన్నాయి. దయచేసి మేము చేసిన తప్పు లేదని ఉంటే నిలబెట్టి అడగచ్చు సభాముఖంగా. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా అడగచ్చు. దయచేసి సభకు ఇంత పెద్ద సంఖ్యన వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు సంతోషపడుతున్నాం. ఏమైనా మిస్టేక్ లేదు. ఇది ప్రభుత్వం దగ్గరనే ఉంది. ప్రభుత్వం కూడా దానికో స్పెషల్ ఆఫీసర్ను పంపిర్రు. ఆ 31 మంది కూడా మళ్ళీ ఆధార్ కార్డు తీసుకొని మనం అప్పుడే పంపినాం. ఇప్పుడు మన సంఘానికి 161 మందికి ఇంకా రావాల్సింది. దీన్ని కూడా మన ఏఓ గారు, మండలి ఏఓ గారు వచ్చి ఎవరెవరు సభ్యులకు రాలేదో వాళ్ళ ఇళ్లలోకి ఫోటోలు తీసుకున్నారు.
మిగతా ఒక 31 మందికి మాత్రం ప్రభుత్వం దగ్గర డేటా మిస్ అయిందట, దానికి మళ్ళీ మనం పంపించినాం. వ్యవహారంలో మన తప్పు లేదు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా విడుదల కావడంతో కరీంనగర్ లో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. నగరంలోని కోర్టు చౌరస్తాలోని మదర్ తెరెసా బ్లడ్ డొనేషన్ సెంటర్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 50 మంది అభిమానులు రక్తదానం చేశారు. దేవర విడుదలతో పాటు విజయవంతం కావడంతో పలుసేవా కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర ఎన్టీఆర్ అభిమాన సంఘ కన్వీనర్ గుమ్మడి శ్రీనివాస్, నగర అధ్యక్షులు భాస్కర్, అభిమానులు అశోక్, ఆదిత్య, సుధాకర్, గోపి, రోహిత్, హర్షవర్ధన్, సాయి పాల్గొన్నారు. నగరంలోని మదర్ తెరెసా బ్లడ్ బ్యాంకులోని పెద్ద ఎత్తున నందమూరి తారక రామని అభిమానులు విచ్చేసి బ్లడ్ డొనేట్ చేయడం జరిగినది. ఈ సందర్భంగా మా స్టేటు కన్వీనరు మరియు ఉమ్మడి జిల్లా డిస్టిక్ ప్రెసిడెంట్ గారు గుమ్మడి సీని గారు మాకెంతో ప్రోత్సహించి ముందడకు తట్టడం జరిగింది. అమ్మాయిల ఆత్మరక్షణకు నైపుణ్యాలు ఉపకరిస్తాయని రిటైర్డ్ ప్రిన్సిపల్ బుర్రా మధుసూదన్ రెడ్డి అన్నారు. నగరంలోని సప్తగిరి కాలనీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులకు ఆల్ఫోర్స్ మహిళా కళాశాల లియో కనక్ ముందాడ నేతృత్వంలో 15 మంది ఆల్ఫోర్స్ మహిళా కళాశాల విద్యార్థినులు 12 రకాల ఆత్మరక్షణ టెక్నిక్స్ ను ప్రదర్శించి విద్యార్థినులకు నేర్పారు. పాఠశాలకు చెందిన సుమారు 120 మంది విద్యార్థులు ఆత్మరక్షణ పద్ధతులను ప్రయోగపూర్వకంగా నేర్చుకున్నారు. లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ పక్షాన నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. స్త్రీ సమాజం ఎదుర్కొంటున్న అత్యాచార కేసులకు సమాధానంగా ప్రతి యువతి తప్పనిసరిగా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ను నేర్చుకోవాలని సూచించారు. తనకు తానే ధైర్య సాహసాలతో రక్షించుకోవాలని పేర్కొన్నారు. భౌతిక దాడి చేసినప్పుడు యువతులు ఎలా రక్షించుకుని ప్రమాదం నుండి బయటపడాలో లియో క్లబ్ సభ్యులు ప్రదర్శనతో నేర్పించారని పాఠశాల హెచ్ఎం రాజశేఖర్, ఉపాధ్యాయులు గాజుల రవీందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ఫోర్స్ మహిళా కళాశాల ప్రిన్సిపల్ గోలి శ్రీనివాస్, పీడీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వయసుతో పరిమితం లేకుండా అన్ని వర్గాల అమ్మాయిల్ని మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు, అత్యాచారాలకు కూడా పూనుకుంటున్నారు. ఈ సమాజంలో ఇలాంటి పరిస్థితులలో కొన్ని సందర్భాల్లో మనం ఒక్కలమే ఒక అమ్మాయిగా మనం బజార్లో ఉన్నప్పుడు మన మీద ఎవరైనా దాడి చేస్తే మనల్ని మనం రక్షించుకొని బయటపడడం ఎలా అనే దాని మీద ఒక 9 రకాలైన ఆత్మరక్షణ టెక్నిక్స్ని ఆల్ఫోర్స్ ఉమెన్స్ కాలేజ్ లియో క్లబ్ అమ్మాయిలు ఇవాళ సప్తగిరి కాలనీ గవర్నమెంట్ హై స్కూల్ అమ్మాయిలకి నేర్పడం జరిగింది. ఫార్చునేట్ ఇనఫ్ దట్ వీ హ్యావ్ కమ్ టు సప్తగిరి హై స్కూల్ అండ్ థాట్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ఫ్రమ్ 6th to 10th స్టాండర్డ్. ఈ రోజులో చాలా ప్రమాదాలు, చాలా ఆపదలు జరుగుతున్నాయి. సో దాన్ని బట్టి లైక్ దాని మీద వీ హ్యావ్ కమ్ టు ది సప్తగిరి హై స్కూల్ అండ్ వీఆర్ టీచింగ్ దెమ్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్, హౌ టు ప్రొటెక్ట్ దెమ్ సెల్ఫ్. కరీంనగర్లోని కట్టారాంపూర్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ వెన్నెల స్లం సమైక్య, పౌర్ణమి స్లం సమైక్య మహిళా సంఘాల ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. 11వ డివిజన్ మీసేవ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మద నరసన్న హాజరయ్యారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లావాదేవీల గురించి సమూలంగా చర్చించారు. అనంతరం కార్పొరేటర్ ఆకుల నర్మద నరసన్న చేతుల మీదుగా మహిళలకు పూల మొక్కలను పంపిణీ చేశారు. గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి స్కీముల డబ్బులను పొదుపు చేసుకుని లాభాల బాటలో సంఘాలను నడుపుకోవాలని కార్పొరేటర్ ఆకుల నర్మద నరసన్న అన్నారు. అలాగే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈఓ దీప, అర్పీలు పుష్పలత, మంజుల, పౌర్ణమి, స్లం సమైక్య అధ్యక్షురాలు షానగొండ జ్యోతి, కార్యదర్శి గుడిపెల్లి స్వప్న, కోశాధికారి కోల సరిత, వెన్నెల స్లం సమైక్య అధ్యక్షురాలు దామ భారతి, కార్యదర్శి కర్ణాల దేవలక్ష్మి, కోశాధికారి కుంభం నాగజ్యోతి మహిళలు పాల్గొన్నారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ సరసిజ. We'll be right back.